సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో గల బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్సీ కూర రఘుత్తమ్ రెడ్డి. పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్సీ కూర రఘుత్తమ్ రెడ్డి ప్రజ్ఞాపూర్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఉపాధ్యాయులు పాటించాలని, లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ లో భాగంగా జిల్లా పరిషత్ గెజిటెడ్ హెచ్ఎంలను మల్టీ జోనల్ గా మార్చడం జరిగిందని, పిఆర్టీయు ఎంతో కృషి చేసిందని, పాఠశాలలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. ఆయన వెంట గజ్వేల్ మండల అధ్యక్షులు ఊరెం వేమారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి పోచయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బడికి దూరమై అనేక అంశాల్లో నష్టపోవడం జరిగింది. బడి ద్వారా పిల్లవాడు నేర్చుకునేది చాలా ఉంటుంది. వాళ్ళ తరగతి పరంగా అయితే ఏంటి, వాళ్ళ తోటి విద్యార్థుల పరంగా అయితే ఏంటి, ఆట పాటల ద్వారా అయితే ఏంటి, ఆ బడి అనేది మనకు అనేక అంశాలలో విద్యార్థి ఎదుగుదలకు పెరుగుదలకు జ్ఞాన సముపార్జనకు బాగా ఉపయోగపడేటువంటి వేదిక బడి. కోర్టు గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలను దృష్టిలో పెట్టుకొని వాటి తీర్పును వెలువరించడం అనేది మన అందరం ఆలోచించాలి. మీరు కూడా ఈ ప్రభుత్వం రెజిస్ట్రేషన్ పేరు మీద మనం గడుకోసారి మనతోటి మన పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్యతోటి ఎప్పటికప్పుడు లెక్కలు బేరీలు చేస్తుంది కాబట్టి ఇది మంచి సమయం.